రేటిక మున్సిపల్ స్పెషల్ డే కంటిన్యూ అవుతుంది. మా కొలిగ్ భారతి అందిస్తారు ఓ టు భారత్. థ్యాంక్ యూ సుధా. వెల్కమ్ టు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నేను భారతీ డ్రైవ్ చేసి గంట పడి కొనసాగుతుంది. మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్యల గురించి, అక్రమ కట్టడాల గురించి కావచ్చు, రోడ్ వైండింగ్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజీ పరిధిలో ఉన్న మీకున్న సమస్యల గురించి కావచ్చు, అధికారులు తెలియజేసిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకునే రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించి అసలు మీ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అనే దాని మీద వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే మీకు మున్సిపాలిటీలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేసక ముందు ఏ అధికారితో మీరు సమస్య ఎదుర్కొంటున్నారో అధికారి నెంబర్ దగ్గర పెట్టుకుని ఆ నెంబర్ కరెక్ట్గా ఉందలేదని రీచెక్ చేసుకుని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్ లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మున్సిపాలిటీ పరిధిలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్ కి కాల్ చేసి తెలియజేయచ్చు. మున్సిపాలిటీకి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ సమస్యల గురించి ముందుగా మాకు తెలియజేసేటప్పుడు అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకోని రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇక్కడ అత్తాపూర్లో మేడం. ఓకే. అత్తాపూర్లో ఒక మన ఒకటి నిషక్ మహల్ అని ఉంటది. ఓల్డ్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడతారా మేడం? అత్తాపూర్లో నిషక్ మహల్ అనే ఒకటి కట్టడం ఉంటది. ఓకే. హలో
చెప్పండి మీ వాయిస్ కొంచెం వినిపించి వినిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, కొంచెం సిగ్నల్ లో కొంచెం మాట్లాడండి సార్. ఇప్పుడు వినబడుతుందా మేడం? వినిపిస్తుంది చెప్పండి. ఇది హైదరాబాద్ లో అత్తాపూర్ మీకు ఐడియా ఉందా మేడం? చెప్పండి. అక్కడ మొత్తము నార్మల్ గా ఇప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వెళ్ళాలన్నా ఆ రూట్ నుంచి వెళ్ళాలన్నా కూడా ప్రజా అక్కడ మర్డర్స్ అవి ఇవి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఎక్కడ నుంచో చెత్త అంతా తీసుకొచ్చి ఆ రోడ్డు చుట్టుపక్కల మొత్తం ఫిల్ చేస్తున్నారు. అది అలా ఏమవుతుందంటే మొత్తం ఎక్కడ నుంచో తెచ్చిన ఒక డంప్ యార్డ్ లాగా చేస్తున్నారు మేడం మొత్తం అక్కడ. మరి దాని గురించి ఎవరేం కంప్లైంట్ చేయలేదండి? చేస్తున్నా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరికి చేశారు? మున్సిపల్ వాళ్ళకే చేసినాం మేడం. మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్, సానిటైజర్ నెంబర్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్ కానీ ఉందండి? మా దగ్గర మేడం లేదు. లోకల్ లో వార్డ్ మెంబర్ చెప్తే రెండు మూడు సార్లు చేయించారు. ఓకే, చేయించారు కానీ మళ్ళీ సేమ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఒకసారి నెంబర్స్ తీసుకొని కాల్ చేయండి సార్, మాట్లాడదాం. రైట్ అండి, థ్యాంక్ యూ. దయచేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మున్సిపాలిటీ పరిధిలో మీకు అధికారులతో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకునే రీతిలో ఖచ్చితంగా అధికారుల నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే మీరు ఎన్నో నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యను నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఆ సమస్య ఏంటని తెలియజేసుకున్న తర్వాత ఆ సమస్య ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే దాని మీద కూడా వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు అధికారుల నెంబర్ పక్కా దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మున్సిపల్స్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు నా తర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేస్తే ప్రయత్నం చేయండి. రోడ్ వైండింగ్కి సంబంధించి కావచ్చు, లేదంటే అప్రూవల్ లేని లేఅవుట్స్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ పరిధిలో ఉన్న సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ అధికారులకు తెలియజేసిన తర్వాత అటువంటి విజువల్స్ చూపించిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకునే రీతిలో ఖచ్చితంగా వాళ్ళు నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేస్తే ప్రయత్నం చేయండి. నేరుగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించి అసలు మీ సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు, ఎన్ని నెలల నుంచి మీరు ఆ సమస్య ఎదుర్కొంటున్నారు అనే దాని మీద వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఎప్పట్లోగా సార్ట్అవుట్ చేస్తారు అనే దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు ఏ అధికారి నెంబర్ అయినా సరే ఒకసారి ఆ అధికారి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకుని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైఫ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం.
మున్సిపల్ కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేసేటప్పుడు మీరు ఏ అధికారితో సమస్య ఎదుర్కొంటున్నారో అధికారి నెంబర్ అండ్ అలాగే మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అధికారి నెంబర్ కలవని పరిస్థితుల్లో ఖచ్చితంగా మా ప్రతినిధుల నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పేపర్ పెన్ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చేస్తూ మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే, మున్సిపల్ కి పరిధిలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుట్ నెంబర్స్ కి కాల్ చేసి తెలియజేయచ్చు. మున్సిపల్ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ సమస్య మాకు తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సమస్యల గురించి అధికారులను లైన్లోకి తీసుకుంటాం కాబట్టి అటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినట్టయితే వాళ్ళు మీ సమస్య ఏంటనేది అర్థం కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా కాల్ అనేది డిస్కరెన్ చేస్తారు. సో ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు వినాలి అని అనుకుంటే సివియర్ న్యూస్ లైవ్ అనుకోవటంగానే యూట్యూబ్లో వస్తుంది. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడారు, మేమేం సమాధానం ఇచ్చాం, అధికారులు ఏం మాట్లాడారు అనేది మీకు అందులో కనిపిస్తుంది. కాబట్టి మాకు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ టోటల్గా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేసేయండి. అండ్ అలాగే మీరు ఏ అధికారితో సమస్య ఎదుర్కొంటున్నారో అధికారి నెంబర్ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని రీచెక్ చేసుకొని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? నేను రమేష్ ఊర్గంటి మాట్లాడుతానండి. చెప్పండి రమేష్ గారు. మల్కాజ్గిరి నుంచి రమేష్ ఊర్గంటి మాట్లాడుతున్నాను. చెప్పండి రమేష్ గారు. ఏం లేదండి, ఇప్పుడు ఈ బండ చెరువు మురుగు నీటి కాలం అనేది వరంపు బాధ్యులైన మేము, మరి ఈ వర్షాకాలంలో కూడా మరి అదే విధంగా సంభవిస్తే మాకు చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల మరి ఇప్పటి వరకు ఇంకా మరి ఏమి డిసిషన్ తీసుకున్నారనేది తెలియట్లేదు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మరి ఈ వచ్చే వర్షాకన్నా కాలం నాటికైనా మాకు ఎటువంటి ముంపుగా వరద ముంపు కలగకుండా చేస్తే బాగుంటుంది, లేకపోతే మా జీవనమే దుర్భరమైన జీవితం గడుస్తుందండి. సో ఇప్పటి వరకు మీ సమస్యలు తీరలేదు అని అంటారు, అంతేనా? ఏమండి, ఇప్పటి వరకు మీ సమస్యలు అనేవి తీరలేదు అని అంటారు? ఇంకా తీరలేదండి. అందులో అది మహా డేంజరస్ సంఘటన అండి. దానివల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి, మేము ఎక్కడ బతుకోవాలనేది తెలియకుండా పోతుంది. మరి ఈ విధమైన టైం వృధా అయితే కూడా కష్టమే కదా. అందులో ఇప్పుడు మొన్న 10,000 రూపాయలు అనేది ఇచ్చారు నష్టపరిహారము, కానీ అది గవర్నమెంట్ డబ్బు నష్టం బదులు దీన్ని ఏదో డబ్బు అనేది ఈకోకుండా కూడా అది కష్టపెట్టి ఈ ప్రాజెక్ట్ అనేది మరి ఈ కాలువ బాగు చేస్తే మేము అభివృద్ధి చేస్తే మేలని నా ఉద్దేశము. మరి అది చేయొచ్చు కదా, ఇటు డబ్బు వేస్ట్, అటు మా జీవన బుద్ధికి అపాయం కలుగుతుంది, మేము మరి బాధపడుతూ కూర్చోవాలి కదా. రైట్, మరి మీరు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. చెప్పండి, మీరు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పిల్లల జీవితం కూడా మరి ఏ విధంగా ఉంటుంది అనేది మాకు ఇంకా ఆలోచనలో ఉన్నాము. మరి
ఇప్పుడు ఈ మురుగు నీరు అనేది మామూలు వర్షం నీరు అయితే పర్వాలేదండి, ఈ మురుగు నీరు అంటే ప్రజలకంతా కష్టమే కదా. ఇక్కడ నివాసితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులే కదా, దానివల్ల రోగాలు వస్తాయి, బావులు పాడైపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. వాటర్ లైన్లు మురికంతా నిండిపోయి వాటి వల్ల అపాయమే మాకు. ఇట్లాంటివన్నీ దీర్ఘాలోచన చేసి తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. మరి ఎప్పుడు చేస్తారని మాకు అసలు అదే ఆలోచన వచ్చి ఈ కాలం మారింది అంటే మాకు వర్షాకాలం వచ్చిందంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. మరి ఏ విధంగా బతకాలనేది మాకే అర్థం కావట్లేదు. ఓకే హలో 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 మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి సార్. అదేనండి, ఇప్పుడు నేను అందరికీ ఇచ్చాము, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ లో అందరికి ఇచ్చాను, కానీ ఒకరినొకరు రుణాలు మంజూరైన అంటారు కానీ మరి ఇదేమో కావట్లేదు. ఈ పరిస్థితిలో రుణాలు ముందే మంజూరు చేయడం ఏంటి? ఈ నెంబర్ నా కాదా అనేది ఒక డిసిషన్ వచ్చిన తర్వాతనే కదా రుణాలు మంజూరు చేసేది. మరి దాని దగ్గర రుణాలు 20 కోట్ల 50 లక్షలు దానికైనా అన్నారు, 1 కోటి రూపాయలు కల్వర్ట్ గురించి అన్నారు. అదిగాక మా సర్వే నంబర్ ఎటువంటి ఎఫ్టీఎల్ లో లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన వర్క్ బోర్డ్ లో కూడా లేదండి. మరి మా వీధిలో అసలు నీళ్ళు అనేది రాకూడదు, మురికి నీరు. వర్షం నీరు వచ్చిందంటే అందరికీ వస్తుంది, అది ప్రకృతి స్వరూపము. కానీ ఈ మురుగు నీరు రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, మా వీధిలోకి అసలు రాకూడదు. మరి మరి ఎన్నేళ్ళని ఎన్నేళ్ళని బాధలు పడాలో మాకు అర్థం కావట్లేదు. ఈ నెంబర్ ఉందా అండి? ఈ నెంబర్ ఉందా? 9989 ఎవరిదండి? ఓకే చెప్పండి. 9989 9989 30 30 చెప్పండి. హలో చెప్పండి సార్. 9989 30 ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం. మర్చిపోయాను, ఫోన్లో ఉంది చెప్తాను ఇప్పుడే. ఎయిట్ అండి, అనిల్ రాజు ఆయన పేరు. ఎస్సీ అండ్ ఆల్సో ఈ రెండు ఉన్నాడు. ఓకే 9989 30 378 3 30 378 378 అనిల్ రాజు అండి ఆయన పేరు. రైట్, మీ పేరు? అదే రమేష్ గారు, ఇప్పుడు మనం పన్నులు కడుతూ ఆ మురికి నీటిని మనం పన్నులు కడుతూ మురికి నీటిని మనం ఇళ్లలోకి రప్పించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంతే కదా సార్, ఇప్పుడు మంచి వర్షం నీళ్ళు ఉంటే ఇంకా అది ప్రకృతి స్వరూపమైంది, మనం ఏం చేయడం భగవంతు లేదో మన మీద ఈర్ష బుద్ధి చేశారని అనుకుంటాము. ఏదో ప్రకృతి రూపము వర్షాలు పడటం అనేది, కానీ ఇది వచ్చేసి ఆరోగ్యపరమైన అనారోగ్య పరిస్థితి కదా సార్ ఇది. మీరు దీనివల్ల ఎంత లాస్ అసలు గవర్నమెంట్ కి రాను ఏమవుతుంది అంటే, గవర్నమెంట్ కు విపరీతమైన కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఆదాయం కూడా నష్టం వచ్చేస్తుంది కదా. జిహెచ్ఎంసీ అడిగిన ఇబ్బందే కదా రమేష్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ అడిగినంత పన్ను కడుతున్నారు కదా. జిహెచ్ఎంసీ అడిగినంత మేరకు మీరు పన్ను కడుతున్నారు కదా. మనం జిహెచ్ఎంసీ ఎంత పన్ను కట్టమంటే అంత ట్యాక్స్ కడుతున్నాం కదా మనం. ట్రాక్ అయితే కట్టున్నారండి. ఇప్పుడు అందులో వాళ్ళకి రిక్వెస్ట్ చేశానండి, ఓపెన్ అయినప్పుడు ఇది కూడా ఈ కల్వర్ట్ ఒకటి అయితే మంచిది. ఇప్పుడు ఆ ట్రాక్ అయిపోయింది, ఆ ట్రాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కల్వర్ట్ కాదు, అయిపోయినాక కల్వర్ట్ గుర్తుంటే కష్టం. మళ్ళీ అప్పుడు ఇది మన ట్రాఫిక్ ప్రాబ్లం. 378
ఒక పనిలోనే ఒక ఈ పని ఆర్యువీ ఎప్పుడైతే అవుతుందో రమేష్ గారు, రమేష్ గారు మూమెంట్ లోనే రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్ ఎస్ రమేష్ గారు, మీరు ఇచ్చిన నంబర్ రాంగ్ నంబర్ అంటున్నారు. సారీ, 998-99-0-374 అండి. సారీ సారీ, అయితే 374 తక్కువ ఉండేయండి. లేదండి, ఇందాక మీరు జీరో చెప్పారు, ఇప్పుడు జీరో చెప్పలేదు. జీరో ఉందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఉంది 998-99 తర్వాత 0-30 చెప్పారు, ఇందాక జీరో చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పినప్పుడు రమేష్ గారు ఒక్కసారి ప్లీజ్ కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే మీ దగ్గర చాలా నెంబర్లు ఉన్నట్టున్నాయి. రైట్, ఒకసారి కల్పండి. 998-99-30-374 లాస్ట్ 8 కాకుండా 374. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగినంత ట్యాక్సెస్ కట్టి మనం ఈ అవస్థలు పడడం అనేది చెప్పుకోవడానికి ముందున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారులకు, మునుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారులకు, మునుకున్న కమిషనర్లకు సార్ ఇప్పుడు రమేష్ గారు పరిష్కారం అనేది జరగట్లేదు. వచ్చిన బాధ రమేష్ గారు, మీ ఎమ్మెల్యే పరిష్కారం జరగకపోతే మా కాలము మా జీవితం ఏం కావాలి? రమేష్ గారు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కొంతవరకు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా, పోయి ఇల్లు అమ్ముకుని ఎక్కడికైనా పోదామా అంటే కూడా పోయే పరిస్థితుల్లో లేము. ఆ ఖర్చులు అని అన్ని భరించలేని పరిస్థితి ఇప్పుడు తయారైంది. అటువంటప్పుడు మేము ఎక్కడికి పోవాలి? మా జీవితం ఎక్కడ గడపాలి? ఏం చేయాలి? సరే, ఇప్పుడు రమేష్ గారు మా మాట మీకు వినపడుతుందా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొంతవరకు ప్రయత్నం చేసినట్టున్నారు. అవును సార్, ఆయన చేస్తామని ఆయన వ్యక్తిగతంగా అయితే చాలా మంచివాడు ఆయన. ఆయన ఏదైనా పట్టుదల కలిగిన వాడు, అది నాకు అర్థమైపోయింది. అవసరమైతే చేద్దామననే ఆలోచనలో అవసరమైతే మరి ఇంకా కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదు అనేది అర్థం కావట్లేదు. అవసరమైతే సొంత ఏదో రమేష్ గారు కొంతమంది రమేష్ గారు తీసుకుంటున్నారు అని అన్నారు. నేరర్లు అనేది నేననేది చేయాలకు దానికి ఆ పని అక్కడ జరగే నష్టమైన జీవనానికి డేంజరస్ ప్రమాదకరమైన దీని గురించి మరి ఏదో విధమైన ఏర్పాటు చేసి చేయాలి. కానీ ఇంకా దీని వల్ల దాని వల్ల శారణ గురించి దాని వల్ల పని ఆపుకోవడము అనేది కూడా మరి ప్రాబ్లమే కదా అని నా ఆలోచన. సార్ ఇప్పుడు అనిల్ మీరు ఇచ్చినటువంటి నంబర్ కుదరట్లేదు సార్. ఒక్కసారి మీరు ఒకసారి నెంబర్ కరెక్ట్ గా ఉందా రీచెక్ చేసుకుని కాల్ చేయండి సార్. నేను చెప్తాను. రైట్ అండి, థాంక్యూ. ఒక్కసారి చెప్పండి ప్లీజ్, ఓకేనా? మళ్ళీ కాల్ చేయండి సార్. అశోక్ రమేష్ గారు నమస్తే. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. ఏ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. టీవీలో చూస్తాం, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. హలో, ఇదివరకు మేము చాలాసార్లు చెప్పుకున్నాము. చెప్పండి. మేము చాలాసార్లు మీకు చెప్పుకున్నాము, ఒకసారి కూడా మీ రెస్పాన్స్ లో మీరు చెప్పుకొని కూడా ప్రయోజనం లేదు. దేని గురించి సార్? మా మున్సిపాలిటీలో సెకండ్ వార్డు, చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సెకండ్ వార్డు. ఆ వార్డులో లైట్, మా ఇంటి ముందర లైట్ లేదు. పవర్ రోజు పైన నాకు నుంచి పవర్ పడుతున్నాయి. ఎన్ని ఇళ్ళు లైట్ లేదు? రోడ్డు బాగా గుంతలు పైన అయిపోయింది, వారంట పడి ఒక్క నిమిషం అండి అని చెప్పాము. ఒక్క నిమిషం, మన కమిషనర్ గారు నంబర్ ఇవ్వండి. నిజంగా సార్, మరి మనం ఎవరితో మాట్లాడతాం? కమిషనర్ గారితో మాట్లాడితే బాగుంటది. ఏఈ గారు ఉన్నారా? ఏ నంబర్ ఉందా? సార్ ఒక నిమిషం వినండి, ఒక నిమిషం. ఏఈ నంబర్ ఉందా మీ దగ్గర? ఆ ఎలక్ట్రికల్ డివిజన్ ఏఈ ఉంటారు కదా, ఆ నంబర్ అండి ఇవ్వండి, ఈ నంబర్ అండి ఇవ్వండి, మనం మాట్లాడచ్చు. దానికి సంబంధించి అధికారి నంబర్ ఉంటే మనం మాట్లాడచ్చు. మీరే నేరుగా మాట్లాడతారు ఏం సార్? మేము ఫోన్ కలుపుతాం, మీరే నేరుగా మాట్లాడతారు. మీ సమస్య ఏంటంటే అధికారి తెలియజేయండి. నేరుగా చెప్పొచ్చు. జగడం కాదండి, మీకు సమస్య పరిష్కారం కావాలి కదా, మీరు పన్నులు కడుతున్నారు అంటే మరి జగడం కాదు ఇది. సార్ మీరు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.
నెంబర్ తీసుకొని కాల్ చేస్తే మీ సమస్య ఏంటి అనేది డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాము. మేమే అడుగుతాము, మీకే డోంట్ వరీ. అర్థమైందా? మీకు అంత భయం ఉందనుకోండి, జగడం పడితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని మీకు భయం ఉందనుకోండి, మేము అడుగుతాం. ఓకేనా? ఎన్నిసార్లు చెప్పినా అధికారి నెంబర్ తీసుకొని కాల్ చేయండి, పని అవుతుంది ఖచ్చితంగా. పుత్తూరు మున్సిపల్ కమిషనర్ నంబర్ తీసుకొని కాల్ చేయండి, మనం మేము మాట్లాడతామండి, మీకెందుకు బాధ? మీరు లైన్ లో ఉండండి, వింటూ ఉండండి. ఓకేనా? మీ పేరు చెప్పకుండా ఒక సమస్య అని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేస్తాం. మేము మాట్లాడతాం. 19th వార్డ్ ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, చీకటి ఎందుకు ఉంచుతున్నారు, మేము అడుగుతాం. జస్ట్ మీరు నంబర్ తీసుకొని కాల్ చేయండి. ఎస్, ఆ పని చేయండి. రైట్, నమస్తే. మీరు ఎందుకు బాధపడతారు సార్? మీరు బాధపడద్దు, మనం నిలదీయాలి, అడగాలి. మనం పన్నులు కడుతున్నాం వాళ్ళకి, ఊరికేనే కాదు. సార్, సంవత్సరం మనం పన్నులు కడుతున్నాం సార్, ఊరికే చేయట్లేదు వాళ్ళు. ఊరికే చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందర చెట్లు పక్కన పొగలు బలిసిపోయి పావులు వస్తున్నాయి. మేడము సార్, ఒకటి మనం వాళ్ళకు ఓట్లేస్తున్నాం, మనం ఓట్లేస్తున్నాం వాళ్ళకు, పన్నులు కడుతున్నాం, వాళ్ళు ఊరికైనా చేయడం లేదు మనకు, ఎందుకు చేయరు అడుగుదాం, గట్టిగా నిలదీద్దాం. తీసుకొని కాల్ చేయండి. చేయండి సార్, మీరు మాట్లాడదాం. ఊరికైనా తమాషానా వాళ్ళది? ఎస్, మనకు రైట్ ఉంది, మనకు హక్కు ఉంది, మనం నెరవేర్చుకుందాం, నిలదీద్దాం. నమస్తే. సిద్ధంగా ఉన్నారు. హలో, హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. హలో సార్, లైన్లో ఉన్నారా? సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. ఎవరైనా సరే ముందుగా మీ సంస్థల గురించి తెలియజేసేటప్పుడు మీరు ఏ అధికారితో అయితే సమస్య ఎదుర్కొంటున్నారో అధికారుల నెంబర్ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక మరొకరు కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. టీవీలో చూస్తాను, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. రమేష్ గారు నమస్తే. జస్ట్ మూమెంట్ సార్, 99 3030. హలో, చెప్పండి చెప్పండి. 3099 3034. ఆ నెంబర్ కలవట్లేదండి. ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. జస్ట్ 99 899 ఒకసారి ట్రై చేయండి. పిసిఆర్ 99 899 3034. అనిల్ రాజ్, ఆయనే సూపరింటెండింగ్ ఇంజనీర్ కూడా అతనేనా? రెండు రెండు పోస్ట్. మరి ఇంకేంటి సార్ ఇక ఫలానా దగ్గర ఫైల్ ఆగింది అనేది కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడండి, అది కావటం లేదు, పోవటం లేదు, అసలు ఎక్కడెక్కడో పోతుంది. అంతేందుకంటే అంత చీఫ్ సెక్రటరీలు పెద్ద పెద్ద వాళ్ళకే పంపించడానికి మరి ఏ డిసిషన్ అనేది తీసుకోవట్లేదు కదా ఎవరు. ఇప్పుడు మొన్నటి వరదల్లో మీ ఇళ్ళలోకి వచ్చాయి సార్ నీళ్ళు? మొత్తం వచ్చేసాయండి, మా ఇంటికి వచ్చేసినాయి. నియర్లీ ఒక 3 lakhs వరకు మాకు నష్టమే. 2017 నుంచి అసలు ఏమేమి ఇంట్లో కొనుక్కు రావడము, పెట్టడము, కొట్టుకొని పోవడం అయ్యయ్యో అట్లా జరిగింది. అందులో ప్రాణాపాయం కూడా కలిగింది సార్. ప్రాణాపాయం కలిగినందుకే ఆ బాధ భరించలేక ఈ జీవితం ఎందుకు అని నేను కోరుకుంటే నాకు విధమైన పరిస్థితి ఏర్పడింది. నేను ఆక్యుపేషెంట్, యాక్సిడెంట్ అయినా, నా వైఫ్ యాక్సిడెంట్ అయింది, భరించలేని పరిస్థితి. అన్నం తినేటప్పుడే ఆ విధమైన పరిస్థితి ఏర్పడింది. ఈ జీవితం మీద విరక్తి పుట్టి నేను ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నాను సార్. మరి ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకుని కూడా తప్పేముంది? కాదండి, మొన్నటి వరదల్లో, హైదరాబాద్ వరదల్లో మీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యారు. దీనికంతా ఏంటంటే ఒక ఒక పద్ధతి అనేది లేని దాని వల్లనే సార్. చెరువులో ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చేసినారు, అయిపోయింది, 3/4 అయిపోయింది. ఇప్పుడు అది చెరువులాగా లేదు, సెప్టిక్ ట్యాంకే. కనీసం ఆ విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దాని దగ్గర డ్రైనేజ్ ఏర్పాటు, ఈ మురికి నీళ్లు పోయి ఏర్పడాలని చేయాలి కదా. అది లేదు కదా. మీకు మన డబ్బులు వచ్చాయా? గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అదేనండి, ఆ 10,000 రూపాయలు వచ్చాయా? కొంత మేలు. చాలా మందికి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు తీసేసుకపోయిన కంప్లైంట్ బోలెడన్ వచ్చాయి మన ప్రోగ్రామ్ కి ఆ టైంలో. ఓకే ఓకే రమేష్ గారు, మరి ఇప్పుడు ఈ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేము మాట్లాడతామండి ఖచ్చితంగా. ఓకేనా? మేము మాట్లాడతాము, అవసరం అనుకుంటే దీన్ని ఆ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరం మీరు, మీ నంబరు మా దగ్గర ఉంది, మీరు కూడా రావచ్చు.
మనం ఒకసారి వెళ్దాం, కమిషనర్నే కలుద్దాం, కమిషనర్ తోటే మాట్లాడదాం, నిలదీద్దాం. అదే ఇప్పుడైనా ఇవాళ ఏదైనా చేస్తే మేలు సార్, లేకుండా మా జీవితాలు వ్యర్థమే. ఇక మనమే శరణ్యమ్మ. అట్లా వద్దండి, ఆ మాట మనకు వద్దు సార్. కలబడదాం, నిలబడదాం. మా జీవితం ఏం జీవితం, ఎన్ని బాధలు పడాలా, కష్టాన్ని అనుభవించి ఇళ్ళు కట్టుకుంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇంకా జీవితం లేదండి. రమేష్ గారు, మనం నిలబడి కలవడాలండి, అంతే తప్ప వాళ్ళెవరో నిర్లక్ష్యంతో మనం అర్థం చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది కదా సార్. వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనం విరక్తి జీవితం మీద మనకెందుకండి విరక్తి, వాళ్ళకు ఉండాలి. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు నెలకు నెల కాగానే. జీతం నాతం రెండు తీసుకుంటున్నారు, ఇంకేం కావాలి వాళ్ళకి ఇప్పుడు. అందులో దీంట్లో కూడా కొన్ని విషయాల్లో అండి, అంటే నేను చాలా దీర్ఘంగానే ఆలోచించి మాట్లాడతాను, నేనేది అబద్ధం అనేది చెప్పను. కొందరు మంచి వ్యక్తులు ప్రజాసేవకులు అయి ఉండి వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకున్నా గానీ ఈ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎందుకు కావట్లేదు అనేది అర్థం కావట్లేదు. అదే మీ ఎమ్మెల్యే గురించి చెప్పారు కదా, వాళ్ళకి అథారిటీ అనేది ఉంటుంది కదా డిపార్ట్మెంట్ వాళ్ళకు. అవునండి, అవునండి. ఎస్ సార్, తప్పు వాళ్ళేనండి. అసలు రమేష్ గారు, మనం వెళ్దామండి ఖచ్చితంగా. ఓకేనా? రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. ఇది ఒక రమేష్ గారి బాధ కాదు భారతి, కొన్ని వేల మంది ఎదుర్కొంటున్నారు. మల్కాజ్గిరిలో ఆ బండ చెరువు అనేది మొత్తం మునిగిపోయింది, మురికి కూపం అయిపోయింది, దాంట్లో మొత్తం ఇల్లు కట్టేసుకున్నారు, చెరువు మాయమైపోయింది. చెరువులో చేరాల్సినటువంటి నీళ్ళన్నీ ఆ మురికి కూపంలో నుంచి వీళ్ళు ఇళ్లకు వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఫస్ట్ ఒక ఇల్లు మొత్తం మునిగిపోయింది, దాదాపుగా ఒక 5-6 మీటర్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి. అవి కూడా ఆయన చెప్తున్నారు, పాపం మంచినీళ్ళు అయితే ఓకే, మురికి నీళ్ళు, కంపు నీళ్ళు, ఆ నీళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక ఆ ఇల్లే పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అంటే గవర్నమెంట్ ఇచ్చింది 10,000 రూపాయలు, ఓకే తక్షణ సాయంగా, కానీ దాన్ని మరమ్మతు చేసుకోవాలన్నా, దాన్ని రిపేర్, దానికి ఇంకా బాగు చేసుకోవాలన్నా, దానికి కొత్త కలర్ వేసుకోవాలన్నా, మురికి వాసన పోయేలా చేయాలన్నా, ఎంతైతే సాధ్యం, ఎంతైతే ఎంత కావాలి? ఒక సామాన్య మానవుడు ఎక్కడి నుంచి తెచ్చుకోగలడు ఒక మధ్యతరగతి పీపుల్? ఇది ఒక రమేష్ గారి ఆవేదన. అది ఆయన ఒక్కరిది కాదు, జనరల్గా ప్రతి బాధితుడి వాయిస్ అది. మరి జిహెచ్ఎంసి ఏం చేస్తుంది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, మరి కమిషనర్ ఎందుకు స్పందించరు, కార్యవర్గం ఎందుకు స్పందించదు? ఇప్పుడు కార్యవర్గం ముగిసిపోతుంది, ఫిబ్రవరిలో కొత్త కార్యవర్గం, కొత్త మేయర్ రాబోతున్నారు. మరి కనీసం వాళ్ళన చేస్తారా, వాళ్ళని ఒక హామీ ఇవ్వగలరా, అది కూడా ఖచ్చితంగా చూద్దాం. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. నమస్తే. హలో సార్, ఉన్నారా లైన్లో? ఉన్నారా సార్? మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. సార్ టైం వేస్ట్ చేసుకోవద్దు, చెప్పండి త్వరగా. హలో, నమస్తే అమ్మా, మీ కాల్ కనెక్ట్ అయింది, దయచేసి టీవీ వాల్యూమ్ టోటల్ కి తగ్గించేసి మాట్లాడండి ప్లీజ్. అమ్మా లేదంటే వేరే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. అనేక ఇబ్బందికి ఇబ్బందులకు ఇబ్బందులు ఎదుర్కొని మీరు కాల్ చేసి ఉంటారు కదమ్మా. అంటే మేము ఇట్లా మా మామయ్య గారికి అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇస్తే అది మా మామయ్యకి ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులు మేము హైదరాబాద్ లో ఉన్నాము. అయితే పట్టా కట్టడం కూడా ఉంది సార్ మా దగ్గర, వేరే వాళ్ళు రెడ్ వాళ్ళు ఆక్రమించుకొని మాది ఇవ్వట్లేదు సార్. పొలాలకు సంబంధించింది అమ్మా? అవును సార్. మార్నింగ్ కాల్ చేయండి అమ్మా, 8-9 ఇదే నెంబర్ కి. రేపు పొద్దున్న కాల్ చేయండి. రేపొద్దునా? ఉదయం నుంచి ఉదయం 8 నుంచి 9 మధ్య చేయాలమ్మా. పొలాలైతే రైతులు పొలాలైతే ఇవే నంబర్ అమ్మా, ఇవే నంబర్. ఇప్పుడేమో మున్సిపాలిటీ సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం. మీరు కోదాడ అంటే కోదాడ కూడా మున్సిపాలిటీ కదా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనుకుని మేము చెప్పండి అన్నాం. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. హలో, హలో, ఉన్నారా సార్? మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. హలో, త్వరగా చెప్పండి సార్, సమస్య ఏంటి? గుంటూరు నుంచి అండి. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? అంతకుముందు మీకు 2-3 సార్లు ఫోన్ చేశాను మేడం. మీరు అది వీరస్వామి గారి నంబర్ ఇచ్చారు ఆయనే. ఏంటి సార్, ఏ సమస్య మీద? ఏ సమస్య మీద? ఇది మున్సిపాలిటీ సబ్ డివిజన్ సర్టిఫికెట్ కోసం అండి. మున్సిపాలిటీ, మున్సిపాలిటీ సబ్ డివిజన్
సర్టిఫికెట్ కోసం అంతకుముందు మీకు ఒక్కసారి చెప్పరా సార్ సార్ ఒక్కసారి గుర్తు చేయరా ఒక్కసారి గుర్తు చేయరా అదే సుబ్బారావు అండి పేరు సుబ్బారావు సుబ్బారావు గారు మిమ్మల్ని తీసుకు మీతో పాటు మా రిపోర్టర్ కూడా వచ్చారు కదా ఆఫీస్ కు వచ్చారండి ఆ రోజు మాట్లాడారు మధ్యాహ్నం పూట వచ్చారు వాళ్ళు ఎవరు లేరు సార్ మళ్ళీ ఒకసారి హీరోసా గారు నంబర్ ఇచ్చి మీకు హీరోసా గారికి ఫోన్ చేశాను మళ్ళీ కానీ అర్థం ఆయన మొన్నటి వరకు సెలవులో ఉన్నారు డోంట్ వరీ ఇప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు వెళ్ళండి ఎందుకంటే సార్ నాకు ఇది నా పని ఏం కాలేదు సార్ ఇది మీరు వెళ్ళండి ఇవాళ వెళ్తారా ఇప్పుడు ఈ రోజు వెళ్ళండి సాయంత్రం పూట అంటే పొద్దున అంటున్నారు పొద్దున అంటే సాయంత్రం అంటారు సార్ ఇది ఆహాహా ఒక పని చేయండి మరి లేకపోతే రేపు 10 o'clock వెళ్ళండి వెళ్తారా సుబ్బారావు గారు ఎప్పుడు రేపు ఉదయం 10 o'clock వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్ కి కమిషనరేట్ కి ఓకేనా వింటున్నారా సార్ మాట్లాడండి రేపు పొద్దున వెళ్తారా 10 o'clock రేపు వెళ్ళండి రేపు ఉదయం 10 o'clock వెళ్ళండి ఓకేనా రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ అండి హలో హలో సివియన్ ఎస్ చెప్పండి సార్ లైవ్ మాట్లాడవచ్చు చెప్పండి సార్ సమస్య ఏంటి అది మాది వరంగల్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అనేవి 6 months నుంచి 1.5 1 year నుంచి క్లోజ్ ఉన్నాయి నార్మల్ గా ఇప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఆహా నార్మల్ గా సర్వే నెంబర్ కావాలని అట్లా కావాలని ఇట్లా కావాలని తిప్పిస్తున్నారు అన్నమాట వ్యవసాయేతర భూములు అన్ని కూడా జరుగుతున్నాయి సార్ మున్సిపాలిటీ లోపల అంటే మాది నార్మల్ ఓపెన్ ఏరియా ప్లాట్ల కింద అట్లా అన్నట్టు ఓకే సార్ ఇబ్బంది లేదు మీది వ్యవసాయేతర భూమే కదా ఆహా వ్యవసాయేతర భూమి కాదు నార్మల్ గా వ్యవసాయ భూమా మీది ఒక మాట సార్ పొలమా ఇంటి స్థలమా నార్మల్ స్థలం ఇంటి స్థలం అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయిపోతున్నాయి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయిపోతున్నాయి కదండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా ఎవరెవరు వస్తారా అని లేదు ఇక్కడ తిరుగుతా సర్వే నెంబర్ కావాలని అట్లా అడుగుతున్నారు కానీ వివరాలు తీసుకోవాలి కదా సార్ మీ స్థలం ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద మారాలి వివరాలు తీసుకొని పోవాలి కదా వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలి కదా అప్పుడే కదా అయ్యేది సర్వే నెంబర్ అడుగుతూ మేము సర్వే నెంబర్ కనుక్కోవాలి వాళ్ళ చుట్టూ తిరిగితే ఇప్పుడు సర్వే నెంబర్ కాదు ఇంకొక 5-10 days అయితే నార్మల్ రిజిస్ట్రేషన్స్ అన్ని ఓపెన్ అయితే ఇంకా టైం పడుతుందని ఆల్రెడీ ఎప్పుడు ఓపెన్ అయిపోయినాయి సార్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి డైలీ 40 అయితే ఉన్నాయి మాక్సిమం 40 వ్యవసాయ తరపునాయి కాదు మా సార్ ఇంటి స్థలాలండి మేము చెప్తున్నది ఇళ్ల స్థలాలు 40 రిజిస్ట్రేషన్లు చేస్తా ఉన్నారు ఒక్కొక్క దగ్గర మీరు కూడా వెళ్ళండి అంటే మావి కూడా చేస్తా అంటున్నా సర్వే నెంబర్ ఉంటేనే ఇప్పుడు చేస్తున్నారు అది మీ డీటెయిల్స్ ఇస్తే గాని వాళ్ళు చేస్తారు కదండి చూడండి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ ఉంటుంది లేదా రెవెన్యూలో అయితే పొలం అయితే రెవెన్యూలో ఉంటుంది ఇంటి స్థలం అయితే మున్సిపాలిటీలో ఉంటుంది సర్వే నెంబర్ ఎంత అనేది వాళ్ళకి కావాల్సిన అన్ని డీటెయిల్స్ తీసుకెళ్తే చేస్తారు కదండి డీటెయిల్స్ తీసుకెళ్ళకపోతే ఎలా చేస్తారు చెప్పండి ఆ లేఅవుట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా అది తీసుకొని ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు చెప్పడం వీలు కాదు అట్లా అట్లా అంటున్నారు ఎవరు అంటున్నారు మీతోటి ఇట్లా నార్మల్ ఆఫీసర్ ఇప్పుడు ఎవరు అంటున్నారు మీతోటి ఇక్కడ వరంగల్ దగ్గర పరకాల మున్సిపల్ ఆఫీస్ లో అన్నారా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం మాది కార్యాలయంలో చెప్పారండి కార్యాలయంలో జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు ఏ సర్వే నెంబర్ ఏంటి అని వాళ్ళని అడిగితే సర్వే నెంబర్ తెలుసుకోండి ఇట్లా నేను మీ మున్సిపల్ ఆఫీస్ కదండి సార్ సర్వే నెంబర్ ఇస్తే పరకాల రిజిస్ట్రేషన్ సార్ మీకు సమస్య మీద అవగాహన లేదు అర్థమైందా సార్ ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది అవగాహన మీకు లేనట్టుగా ఉంది మీరు మున్సిపల్ ఇల్లు స్థలం అయితే మున్సిపల్ ఆఫీసులు అడగండి పొలం అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అడగండి అక్కడ చెప్తారు ఏ నంబర్ ఇవ్వండి మీ ఏ మీతోటి కాదన్న వ్యక్తి ఎవరు ఇవ్వండి ఆ నంబర్ ఇవ్వండి మాట్లాడదాం ఆఫీసర్ నెంబర్ ఉంటే ఇవ్వండి సార్ మున్సిపాలిటీలో పరకాల మున్సిపాలిటీలో ఎవరు ఇవ్వమని చెప్పారో ఆ నంబర్ ఇవ్వండి ఆయన మాట్లాడదాం ఒక్క నిమిషం సార్ చెప్పండి హలో సో లైన్లో ఉన్నారా సారీ అండి కాల్ డిస్కనెక్ట్ చేసినట్టున్నారు దయచేసి మళ్ళీ చేయండి సార్ డోంట్ వరీ సమస్య ఏంటంటే క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కాల్ మళ్ళీ చేయండి సదర్ ఆఫీసర్ నంబర్ తీసుకొని కాల్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు హలో నమస్తే అండి సార్ నమస్కారం సార్ మేడం మీ పేరండి నమస్తే
మేడం పుత్తూరు మున్సిపాలిటీ సెకండ్ వార్డు, మీరు నంబర్ అడిగారు కదా. ఎస్, ఇంతకు ముందు మీరు కాల్ చేశారు కదా. నమస్తే, చెప్పండి. చెప్పండి, మీ పేరు సార్? 4990. ఓకే, 9849906. 9849906. మున్సిపల్ కమిషనర్. మా ఇంటి ముందర పక్కన 9849906. చెప్పండి చెప్పండి. పక్కన కై ఉంది సార్, సెంటర్ చెట్లు పెట్టుంటాడు. సెంటర్ చెట్లలో కోతులు కొనిచి సెంటర్ వేస్తున్నాయి కింద మా ఇంటి మీద. ఆడు ఇక్కడ ముందర మా పోతుంది లైట్ వేయమంటారు. ఆయన అడిగితే మాది చేను సెంటర్ చెట్లు మేమే చేస్తుంటారు. మీరు మీరు ఇల్లు కట్టుకున్నారు, మాకే ఇల్లు కట్టాలి. పాము రోజుకో పాము పడుతున్నది. ఆ కై దున్నిచ్చేది పదలు పదలకు బలిసిపోయినది పక్కన కై. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు ఆ కై కదండి వేరే ఆయన. మీరు ఇప్పుడు టాక్స్ ఎవరు కడుతున్నారు? నేను కడుతున్నా మా ఇంటికి. టాక్స్ ఎవరికి కడుతున్నారు? మున్సిపాలిటీకి. మరి అయిపోయా, మరి కట్టినప్పుడు మన సంరక్షణ బాధ్యత వాళ్ళది కదా. అదే సార్, మీకు నంబర్ చెప్తాం. బిజీ బిజీ వస్తుంది. అయినా సార్, మేము కొద్ది వెయిట్ చేస్తున్నాం. బిజీ బిజీ వస్తుంది సార్. 9849906. మీ పేరేంటి సార్? మీ పేరేంటి? నా పేరు విజయవర్మ. విజయవర్మ. విజయవర్మ, లైన్ లో ఉండండి. 19వ వార్డ్. రెండో వార్డు, రెండు సెకండ్. సెకండ్ వార్డ్. ఓకే విజయ, విజయవర్మ, వర్మ గారు లైన్ లో ఉండండి. విజయవర్మ గారు, 2 టైమ్స్ కాల్ చేసాము, అయినా సరే కమిషనర్ గారిది బిజీ వస్తుందండి. హలో. అదే కదా, అదే కదా మేడం, మా ఇంటి మీదనే టెంకాయ చెట్టు ఉన్నాయి. ఒకసారి మీ నంబర్ ఇవ్వండి వర్మ గారు. మా నంబర్ ఎందుకండి? మీ మా రిపోర్టర్ మాట్లాడతా మీతో. 9444. ఓకే. 9444 192 9977. మళ్ళీ ఒకసారి కలపండి కమిషనర్ కి. లాస్ట్ 9849906686. అదే నెంబర్ మళ్ళీ ఒక్కసారి. వర్మ గారు లైన్ లో ఉన్నారు కదా? లాస్ట్ ఇంకోసారి కలుపుతున్నాము. ఒకవేళ కలవకుంటే మా రిపోర్టర్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు, మున్సిపల్ ఆఫీస్ కి తీసుకెళ్తాడు. ఓకేనా? అయ్యో, ఇంకెవరినైనా పంపండి మీరు కాకుంటే. పక్కనే వేరే వాళ్ళకి కై అది, ఆయన సైకిల్ చెట్లు పెట్టేస్తున్నారు బాగా అసలుగా. కలవడం లేదు సార్, వర్మ గారు కలవడం లేదు. మా రిపోర్టర్ మిమ్మల్ని మీకు కాల్ చేస్తారు. ఓకేనా? డోంట్ వరీ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. దయచేసి ఎవరైనా సరే ఒకసారి మాకు అధికారి నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవని రీచెక్ చేసుకుని, ఒకవేళ మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అది అధికారి నెంబర్ అయితే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ సమస్య నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీకి సంబంధించి ఎవరైనా సరే మీకున్న సమస్యలు మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియచేయచ్చు.
మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్యల గురించి, రోడ్ వైండింగ్ కి సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ పరిధిలో ఉన్న సమస్యలు కావచ్చు, అక్రమ కట్టడాల గురించి కావచ్చు, అప్రూవల్ లేని లేఅవుట్స్ కి సంబంధించి కావచ్చు, ఇటువంటి సమస్యల మీద ఎదుర్కొంటున్న అధికారులకు తెలియజేసిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకునే రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్ లోనే వాళ్ళతో మాట్లాడించి అసలు మీ సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు, ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు అనే అంశాలపైన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఎవరైనా సరే ముందుగా మీరు ఏ అధికారితో సమస్య ఎదుర్కొంటున్నారో అధికార నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మున్సిపాలిటీకి సంబంధించి మీకున్న సమస్యలు మాకు తెలియజేయాలి అనుకుంటే తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం ఇక్కడ కొద్దిగా మైనింగ్ డిస్ప్యూట్ జరిగింది మేడం మాకు. ఏంటండి? అది మేడం చెప్పండి. మేడం మా పదాలలో మైనింగ్ డిస్ప్యూట్ జరుగుతుంది. తరఫున ప్రాపర్ మేడం 668 మన కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. సార్ మీకు మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా సమస్య ఉందా మేడం? మున్సిపాలిటీకి సంబంధించింది అండి ఈ డ్రైవర్. మీకు మున్సిపాలిటీ మైనింగ్ లేదా మేడం మీ దగ్గర? మైనింగ్ ఏమైంది సార్? అక్కడ ఏం చేస్తున్నారు? కాదండి, ఒక నంబర్ రాసుకోండి. 8978 818 818 817 818 317 818 315 315. ఇప్పుడు మీరు చెప్పగలిగితే చెప్పండి సార్, చెప్తే మీకు ఇబ్బంది అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. హలో సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఆ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి. ఎస్ చెప్తాను చూడండి మేడం. మా పటాలంలో అక్రమాన్ని చెప్తున్నారు మేడం. ఎక్కడది, ఏ మండలం? కర్నూలు డిస్ట్రిక్ట్ కొలిమిల మండలం సార్. అవుకు మండలంలో? అవుకు విలేజ్ ఎక్కడ? విలేజ్ సంగపట్నం సార్. సంగపట్నం, సంగపట్నం. ఓకే, ఏం మైనింగ్ అండి అది? కాదు కాదు, అంటే ఏదైనా గనులా లేకుంటే నాపరాయి? అక్కడ చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చారు కదా సార్ గతంలో? ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి. 52 22 22 22 22 బార్ Q2 3 2 Q2 సార్ Q బార్ Q2 ఓకే బార్ 2009 సార్. 2009 నాడు ఈ ఆర్డర్ ఇచ్చారా? ఓకే సార్, ఆర్డర్ ఇచ్చినారు. ఓవర్ ల్యాప్ అయింది సార్, మైనింగ్ 0.67 ఎక్కదు. ఓకే ఓకే, 0.67 వరకు ఎక్కదు. రద్దు చేసినాం సార్. ఎవరు రద్దు చేసినారు? రద్దు చేసిన తర్వాత మళ్ళీ మొదలైంది. రద్దు చేసిన నంబర్ రాస్తాను సార్, ఇవ్వండి. 52 12 2017 17 12 18 18 2018 మళ్ళీ ఎప్పుడు మొదలైంది ఇది? మళ్ళీ మైనింగ్ ఓకే. మళ్ళీ ఎప్పటి నుంచి మొదలైంది సార్ ఇది? సార్ ఇది గని మొదలయ్యి ఒక 3 ఇయర్స్ అయింది సార్. నా మొదలయ్యి 3 ఇయర్స్ అయింది. అంటే త్రీ ఇయర్స్ దాటింది సార్. దీని మీద డిమాండ్ వచ్చిందా దీని సార్? 4 కోట్ల 80 లక్షలు వస్తాం సార్ అమౌంట్. 4 కోట్ల 80 లక్షల? 4 కోట్ల 80 లక్షలు పెనాలి సార్. పెనాల్టీ కూడా కట్టలేదు, మళ్ళీ మొదలైంది, నడుస్తాను. పెనాల్టీ కట్టలేదు, మళ్ళీ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాను సార్. దాని మీద పర్మిషన్ లేకుండా చేస్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే, అలాగే సార్. నెంబర్ చెప్తారా సార్? ఇవ్వండి, ఏడి నెంబర్ ఇవ్వండి. 4 కోట్ల 80 లక్షలు సార్ డిమాండ్ వచ్చింది. ఇవ్వండి నెంబర్ ఇవ్వండి, ఏడి నెంబర్ ఇవ్వండి.
మీకు వాట్సాప్ మీకు నంబర్ ఇచ్చాం కదా, నంబర్ కి వాట్సాప్ ఉంది, వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు. ఓకేనా? డిమాండ్ అవన్నీ దాంట్లో పెట్టేసేయండి, వాట్సాప్ పెట్టేయండి మీరు నంబర్లు అవన్నీ పెట్టేసేయండి. ఎందుకు? ఓకేనా? రైట్ అండి, నమస్తే. మీ పేరు పేరు చెప్పగలరా? డి బాబు. రైట్ బాబు గారు, నమస్తే. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మరి ఇళ్ళ దగ్గర తగ్గులండి, మా ఇళ్ళ స్థలాల దగ్గర. ఏమైందమ్మా? ఏం లేదండి, వెనకెక్కడో మోటసారాలనే ఉండేయంటండి. మేమే ఇల్లు కొనుక్కుని 38 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏమైంది సమస్య ఏంటమ్మా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఇళ్ళ మోటసారంలో వాటా ఉంది, బూతులో వాటా ఉంది అంటున్నారండి. ఎవరు? పక్కింటాళ్ళు. అదే స్థలం 20 సెంట్లు అయితే మేము ముగ్గురు కొనుక్కున్నాము. అయితే 2 వాటాలు ఒక అబ్బాయికి వెళ్ళింది, ఒక వాట మాది. మా స్థలంలో మిల్లి అనేది ఉండేది ఇదివరకు. అమ్మ, మీకు అధికారులతో ఏదైనా సమస్య ఉందా? అధికారులతో లేదండి, పక్కింటాళ్ళతో. నేను సో అది మీ ప్రైవేట్ పంచాయతీ కదమ్మా. ఏంటండి? అది మీ ప్రైవేట్ పంచాయతీ కదమ్మా. మీకు అధికారులతో ఏదైనా సమస్య ఉన్నట్టయితే తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒక పని చేయండి అమ్మా, ఒక పని చేయండి అమ్మా, ఒక పని చేయండి. ఇప్పుడు మీ స్థలం ఎంత ఉంది, వాళ్ళ స్థలం ఎంత ఉంది, మున్సిపల్ సర్వేయర్కి చలాన్ కట్టండి. అమ్మా సర్వే చేయించుకున్నాం, కడతానే ఉన్నామండి. వాళ్ళు చేయడం లేదా? పంచాయతీకి మేము పన్ను కడతాం. పన్ను కాదమ్మా, సర్వేకి. మీ స్థలము వాళ్ళ స్థలము కొలిపించుకోండి అని అంటున్నా. మధ్యలో తేడా ఉంది కదా? లేదండి, మామూలుగానే అయితే ఇదివరకు ఉండేదేనండి స్థలంలోను. కాకపోతే ఎవరినాలను వెళ్ళగొట్టుకుని కొనుక్కున్నాము, అయిపోయింది అది 38 సంవత్సరాలు. ఎస్, అయిపోయింది కదా. మీ స్థలం మీకు, వాళ్ళ స్థలం వాళ్ళకు ఉంది కదా. అవునండి. దానికి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి కదా. దానికి సంబంధించిన దానికి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి కదా మీ దగ్గర. కనుక కాగితాలను జత చేసి మీరు కంప్లైంట్, మీరు చలాన్ కట్టండి. చలాన్ కట్టండి అమ్మా. చలాన్ కడితే సరిపోతుంది. వాళ్ళు చలాన్ వచ్చి కొలుస్తారు. వాళ్ళు మీ మున్సిపల్ ఆఫీస్లో అడగండి అమ్మా, వాళ్ళు చెప్తారు. విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది, నంబర్ని బట్టి ఉంటుంది. ఓకేనా? మీరు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మీ సర్వే నెంబర్ వాళ్ళు మొత్తం కలిపి మొత్తం కొలుస్తారు. ఎవరిది ఎంత ఉందనేది వాళ్ళు తేలుస్తారు. మున్సిపల్ వాళ్ళు, మున్సిపల్ సర్వే. అవును, అప్పుడు అప్పుడు అది వాళ్ళు తేల్చేస్తారమ్మా. ఇది ప్రైవేటా లేకుంటే మీదా, గవర్నమెంట్ బజారా, ఇవన్నీ తేలుస్తారు వాళ్ళు. ఓకేనా? అది చలాన్ కూడా 1000 లక్షలు ఉండదమ్మా, సింపుల్ గానే ఉంటది. ఓకేనామ్మా, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే. నమస్కారం. చెప్పండి సార్, సమస్య ఏంటి? గుంటూరు టూ టౌన్ లో నుంచి మాట్లాడుతున్నామ్మా. నా పేరు షేఖ్ బాబా. చెప్పండి బాబా గారు, సమస్య ఏంటి? పక్కన సార్ గారు ఉన్నారు కదా. ఉన్నారు, మాట్లాడండి సార్. వింటున్నాం బాబు గారు, వింటున్నాం సార్. సార్ వింటున్నాం, నమస్తే, చెప్పండి. నమస్తే సార్. ఇదివరకు నేను చెప్తాను సార్, ఇదివరకు బర్రెలు కూడా వచ్చి. నమస్తే సార్. సార్ సార్ టీవీలో చూస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, దయచేసి డైరెక్ట్ గా మాట్లాడండి సార్. ప్లీజ్ టీవీ సౌండ్, టీవీ సౌండ్ తగ్గించండి. నుంచి మీకు ఇదివరకు రిపోర్ట్ ఇచ్చాను సార్. టీవీ సౌండ్ తగ్గారా ప్లీజ్? ఏమనుకోవద్దు సార్. సార్ ఒక్క నిమిషం, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి సార్. సౌండ్ తగ్గించండి, నన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించి మాట్లాడండి.
టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. సార్ నమస్తే, మీరు చెప్పిందే చెప్తున్నారు, మాట్లాడిందే మాట్లాడుతున్నారు, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. సరే సార్, సార్ మీరు మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు, చూసారా ఆగిపోతున్నారు. టీవీ సౌండ్ ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, మీరు కొద్దిగా దాన్ని తగ్గించండి లేదా టీవీని స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడండి. మేము సావధానంగా వింటాం. సో చూస్తారు కదా, ఇది ఫాల్టీ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి చూసి నేను సివియా న్యూస్, సివియా న్యూస్ ఫర్ యూ. ఎక్కడైనా